हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु चला ईजीगा पिल्लल मेच्चे स्नैक चूपिस्तुन्नानंडि। पिल्लले कादु एवरैना चला इष्टंगा तिंटारु, एप्पुडैना चेयोच्चु। इदि ब्रेकफास्ट लो चेयोच्चु, पिल्ललकि लंच बॉक्स लो पेट्टोच्चु, ईवनिंग स्नैक्स लागा कूडा इव्वोच्चु। दानिकि मुंदुगा पेनम वेडि चेसि नेय्यि वेसुकोवालि। नेय्यि वेसुकोगाने विल्लुलपै पेस्ट वेसि కొంచెం దూరంగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు। దాని మూలన దానిలో ఘాటు పోతది, మంచి ఫ్లేవర్ వస్తది। యాక్చువల్ గా గార్లిక్ బటర్ బ్రెడ్ రెడీమేడ్ గా దొరుకుతది, నాకు వాళ్ళు ఏం చేస్తారనే ఇష్టం ఉండదు, అందుకని నేను ఎప్పుడూ ఇంట్లో ఇలా చేసుకుంటూ ఉంటాను। దూరంగా వేగింది కదా, ఇప్పుడు తీసి వేరే ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి। अदे पेन नालुगु स्लाइसेस ब्रेड तीसी दानि ब्रेड नु कूडा लाइट गा वेड़ चेयाली। ब्रेड काल्चुकुन्न साइड मनं वेयिंचुकुन्न वेल्लुलपाय वेसुकोवालंडि। अदि याक्चुअल गा ग्रान्यूल्स लागा अयिपोतुंदि। वाटिपैन मोज़िला चीज పిల్లలకైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, పెద్దలు మాత్రం చూసి వేసుకోండి। ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటది। వాటిపైన చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి, ఎండుమిరపకాయలని మిక్సీలో వేసి పల్సిస్తూ గనక మూడు నాలుగు సార్లు పల్సించి మనం గ్రైండ్ చేస్తే గనక ఫ్లేక్స్ అవుతాయి। ఇది కూడా బయట కొనక్కర్లేదు। వాటిపైన సన్నగా తరుక్కున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి। మళ్ళీ స్టవ్ వెలిగించి పెనం వేడి చేసుకోవాలి। ఈ స్లైసెస్ ని వాటి మీద పెనం మీద పెట్టి ఒక్క నిమిషం మాత్రమే కాల్చుకోవాలి। ఇది ఎక్కువసేపు కాలకూడదు, ఒక నిమిషం చాలు దీనికి। ఆ తర్వాత వీటిని వెనక్కి తిప్పేసుకోవాలి। తిప్పేయగానే స్టవ్ ఆర్పేసేయాలండి। వెనక్కి తిప్పిన తర్వాత మాత్రం ఎక్కువ అసలు స్టవ్ ఆన్ ఉండకూడదు। నెయ్యి గార్లిక్ బ్రెడ్ రెడీ అండి। చూడండి చూడటానికి ఎంత బాగుందో, చీజ్ ఇలా తీస్తుంటే ఎంత బాగా వచ్చింది చూడండి। ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు, పిల్లలే కాదు ఎవరైనా ఇష్టపడతారు। ఇది చేయడం చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది। మీకు గనక ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మీరు గనక నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। Thank you for watching my channel।